భాగవతం 78వ ఎపిసోడ్లోకి స్వాగతం. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్. పాండవులు తమ జీవితపు చివరి దశలో హస్తినాపురానికి తమ వారసునిగా పరీక్షిత్తుడిని అభిషిక్తుని చేసి వెళ్ళిపోతారు. పరీక్షిత్తు ధర్మరాజు తర్వాత 24 ఏళ్ళు హస్తినాపురాన్ని పరిపాలించాడు. అద్భుతమైన అతని పాలనలో చివరగా అతని ద్వారానే ఒక అపశృతి దొర్లింది. అదే బ్రాహ్మణుడిని అవమానించడం. ఆ బ్రాహ్మణుడి పేరు శమీకుడు. చచ్చిన పామును ఇతని మెడలో వేసి అవమానించాడు. బ్రాహ్మణ అవమానం బ్రహ్మ అవమానంతో సమానం కనుక శమీకుని కొడుకు శృంగి తక్షకుడు అను నాగరాజు కాటుతో మరణించాలని పరీక్షిత్తుని శపిస్తాడు. అలా తక్షకుని కాటుతో పరీక్షిత్తు మరణిస్తాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తుకి మద్రరాజ్య రాకుమారి మద్రావతికి జన్మించినవాడు జనమేజయుడు. తండ్రి మరణం తర్వాత చాలా చిన్న వయసులోనే హస్తినకు ప్రభువుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఆయన ఒకసారి తన మంత్రులను అడుగుతాడు, నా తండ్రికి ఏం జరిగింది, ఎందుకు అంత త్వరగా మరణించాడు? భీష్మ, ద్రోణ, ధర్మరాజ, అర్జున, భీముని లాంటి మహామహుల వారసుడైన మా నాన్న, భూమిపైన ఎదురులేని మహాసామ్రాజ్యం, హస్తినాపురానికి మహారాజు ఆయన ఎలా మరణించాడు, నాకు వివరంగా చెప్పండి అని మంత్రులు జనమేజయునికి పరీక్షిత్తు కథను వివరంగా వినిపిస్తారు. పాతాళ లోకంలో జీవించే నాగజాతికి ఇంత ధైర్యమా, హస్తినాపుర సార్వభౌముడినే చంపేంత సాహసమా అంటూ మండిపడతాడు. చిన్న వయసులోనే తండ్రి లేనివాడిగా చేసిన నాగరాజు తక్షకుడిపైన ఆగ్రహం ఆకాశమెత్తున ఎగిసింది. ఆ శృంగికి కోపం రావటంలో తప్పులేదు. తన తండ్రికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అతనికి కోపం వచ్చి ఉంటుంది. ఆ కోపంలోనే శపించాడని అర్థం చేసుకోవచ్చు. కాని ఈ తక్షకుడికి ఏమిటి వచ్చి చంపడానికి? తక్షకుడు నిజంగా అంత శక్తిశాలియా? హస్తిన ప్రభువును చంపేంత విషం ఉన్నవాడా? కాదు. తక్షకుడు విషాన్ని విరిచివేయడానికి కశ్యపుడు హస్తినకు వస్తున్నప్పుడు అతనికి అడ్డు తగిలింది తక్షకుడే కదా. ఇతడి విషాగ్ని వల్ల మండిపోయిన చెట్టును అతడు తిరిగి జీవించేలా చేశాడు. అప్పుడు తక్షకుడు కశ్యపునికి ధనం ఇచ్చి వెనక్కి పంపించాడు. ఇది కుట్ర. తక్షకుడు కుట్ర చేసి మా నాన్నను చంపాడు. ఆ బ్రాహ్మణుడైన శృంగి యొక్క శాపం కాదు ఇది. మా నాన్న దుర్మరణానికి ఖచ్చితంగా ఈ తక్షకుడే కారణం. తరతరాలుగా నాగజాతికి మా పైన ఉన్న పగను ఇలా తీర్చుకున్నాడు అని నాకు ఈ కథ వల్ల అర్థమయ్యింది. ఇంత విన్న తర్వాత నేను ఊరకనే ఉండలేను. ఇంతకింత పగను ఆ నాగులపై తీర్చుకుని తీరుతాను. తక్షకుడి అంతు తేల్చి తీరుతాను. తక్షకుడు కావాలి అనుకుంటే అలాగే వచ్చి కాటు వేసి మా నాన్నను చంపి ఉండవచ్చు. ఆ తర్వాత కశ్యపుడు వచ్చి బ్రతికించి ఉండేవాడు. దీనివల్ల ఇటు శృంగిశాపం తీరేది, అటు తక్షకుని పగా తీరేది. చివరకు మా నాన్న జీవించి ఉండేవాడు. కాని ఇలా జరగకుండా అడ్డుపడింది తక్షకుడు మాత్రమే. శృంగికి అవమానం జరిగితే తక్షకుడికి అంత కసి ఎందుకు? ఇందుకు తక్షకుడిని శిక్షించి తీరాలి అని తన చుట్టూ ఉన్న మంత్రులతో అన్నాడు జనమేజయుడు. వారు కూడా నిజమే, తక్షకుడు నీచుడు, క్రూరుడు, ఎక్కడెక్కడివో మనసులో పెట్టుకుని ఇలా చేశాడు. ఆ నీచునికి శిక్ష పడితీరాలన్నది సరైందే అన్నారు. తర్వాత జనమేజయుడు బ్రాహ్మణులను పిలిచి, మీకు అందరికీ తెలుసు నా తండ్రిని తక్షకుడు అన్యాయంగా చంపాడు. అలాంటి దుర్మార్గుడిని చంపడానికి మీ వద్ద ఏదైనా ఉపాయం ఉందా? సర్పజాతి రాజు తక్షకుడిని అంతం చేయడానికి యజ్ఞం ఏదైనా ఉందా అని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణులు, ఉంది. అలాంటి ఒక యజ్ఞం గురించి గతంలో బ్రహ్మదేవుడే తెలియజేసి ఉన్నాడు. మరి ఆ యజ్ఞం చేస్తే తప్పక తక్షకుడు దహించి వేయబడతాడు అంటూ సర్పయాగాన్ని ప్రారంభిస్తారు. యాగానికి వ్యాసమహర్షితో సహా అనేక మంది మహర్షులు హాజరవుతారు. చండభార్గవుడు అను ఋషి హోతగా ఉంటాడు. హోత అంటే యాగాన్ని జరిపించువాడు అని అర్థం. యాగం శక్తివంతంగా ప్రారంభమయ్యింది. ఋత్విజులు ఉచ్చరించే మంత్రాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోసాగింది. వారి మంత్ర శబ్దాలు ఆకాశానికి అంటసాగాయి. అప్పుడిక మొదలయ్యింది. ఆకాశంలో నుండి ఒక్కో పాము గిరగిరా తిరుగుతూ వచ్చి యాగకుండంలో పడి కాలిపోసాగాయి. అంగుళం పొడవు పాముల నుండి పొడవైన అతి పొడవైన పాముల దాకా పడి కాలిపోసాగాయి. యజ్ఞవేదిక చుట్టూ కూర్చుని ఋత్విజులు చదువుతున్న మంత్రాల హోరుకు పాములు ఏ లోకంలో ఉన్నా నేల వైపుకు లాక్కురాబడసాగాయి. యాగస్థలం వద్ద పాములు కాలిన దుర్గంధం బయలుదేరి నలు దిక్కులకు వ్యాపించసాగింది. పాములు కాలగా వాటి నుండి వెలువడిన కొవ్వు కరిగి కాలువలు కట్టి కారిపోసాగింది. అక్కడ వాతావరణం వర్ణించరాని విధంగా మారిపోయింది. నాగలోక సైన్యం గుర్రాలు, ఏనుగులు, రథాలు వేసుకుని బాణాలు, ఈటెలు, గదలు, చక్రాలు పట్టుకుని ఒకవేపు ఉండగా
హస్తినాపుర సైన్యం కూడా అదేవిధంగా సమస్త ఆయుధ సామాగ్రిని కూర్చుకుని ఎదురు నిలిచి యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది. అటువంటి యుద్ధంలో ఎంతటి హింస జరుగుతుందో హస్తిన ప్రభువు జనమేజయుడు ఇప్పుడు ఇక్కడ చేస్తున్న సర్పయాగం వల్ల కూడా అంతటి హింస జరుగుతోంది. యాగం ఇలాగే జరిగితే ఇక ఒక్క సర్పం కూడా మిగలదేమో అని అక్కడ అందరికీ అనిపిస్తోంది. మంత్రాల సెగ లోకాలన్నింటికీ తాకుతూ చివరకు తక్షకుని వైపుకు రాసాగింది. తక్షకుడికి ఆ సెగకి అర్థం తెలిసిపోయింది. ఏదో ఒక ఉపాయం చేయకపోతే ఇంతటితో తన కథ ముగిసినట్టే అనుకున్నాడు. దేవలోకరాజు దేవేంద్రుడు తనకు స్నేహితుడు, ఇక తనని రక్షించగలవాడు అతను ఒక్కడే అనుకుని వెంటనే పరిగెత్తుకుని దేవేంద్రుని వద్దకు వెళ్ళాడు. జరిగిన కథలో నా నేరం ఉంది, తప్పు చేశాను, కాని నేను నిన్ను చెరనుకోరి వచ్చాను, నన్ను కాపాడు అని అతడిని వేడుకున్నాడు. ముని శాపాన్ని తీర్చే బాధ్యత తక్షకునిది, కనుక ఇందులో తక్షకుని నేరం లేదనుకున్నాడేమో ఇంద్రుడు. తక్షకునికి ఆశ్రయం ఇచ్చాడు. యాగం జరుగుతోంది. పాములు కుప్పలు తెప్పలుగా వచ్చి యాగగుండం లోపడి కాలిపోసాగాయి. సరిగ్గా అదే సమయానికి ఆస్తీకుడు అను ఒక నవయువకుడైన బ్రాహ్మణ పండితుడు అక్కడకు వచ్చాడు. అతను వచ్చి రావడంతోనే జనమేజయుడిని అతడి యాగాన్ని కీర్తిస్తూ మంత్రాలు చదవసాగాడు. అతడి పాండిత్యానికి జనమేజయునితో సహా అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఆయనను గౌరవంతో ఆహ్వానించారు. ఇంత అద్భుతమైన పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఆస్తీకుడికి నేను వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఋత్విజులారా మీకు ఇది ఇష్టమేనా అని అడిగాడు. వారు ఇంతటి విద్వాంసునికి వరం ఇవ్వటం తప్పు కాదు అన్నారు. ఏదైనా కోరుకో ఆస్తిక మహాశయ అని అడుగుతాడు జనమేజయుడు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను రాజా అంటాడు ఆస్తికుడు. యజ్ఞం జరుగుతూనే ఉంది. జనమేజయుడు చూస్తున్నాడు తక్షకుడి కొరకు. రావాలి, వాడు రావాలి, వచ్చి విలవిలలాడుతూ నా కళ్ళ ముందు కాలిపోవడం చూడాలి అనుకోసాగాడు. కాని ఎంతకీ తక్షకుడు రావడం లేదు. అప్పుడు జనమేజయుడు, నాగులు అందరూ వచ్చి పడి కాలిపోతున్నారు, కాని నాకు కావాల్సిన తక్షకుడు మాత్రం రావడం లేదు, ఏమిటి కారణం అని ఋత్విజులను అడిగాడు. దానికి ఋత్విజులు, తక్షకుడు భయపడి వెళ్ళి ఇంద్రుడిని శరణు కోరాడు, ఇంద్రుడు తక్షకుడికి అభయం ఇచ్చాడు, ఇప్పుడు తక్షకుడు ఇంద్రుడి రక్షణలో ఉన్నాడు, అందుకే మా మంత్రాలు తక్షకుడిని రప్పించలేకపోతున్నాయి అని చెప్పారు. దాంతో జనమేజయుడు, అయితే ఆశ్రయం ఇచ్చిన ఇంద్రునితో సహా తక్షకుడు వచ్చి యాగగుండంలో పడేలా మంత్రాలు చదవండి అని చెప్పాడు. రాజాజ్ఞతో ఋత్విజులు సహేంద్ర తక్షకాయాను బ్రూహి అంటూ ప్రత్యేకమైన మంత్రాలు చదువుతూ హోరెత్తించసాగారు. ఆ మంత్రాల ప్రభావం దైవలోకంలోకి చొచ్చుకుపోయాయి. దేవేంద్రుడిని అతని సింహాసనానికి చుట్టుకుని ఉన్న తక్షకుడితో సహా లేపి యాగం వేపుకు లాక్కు రాసాగాయి. దీనంతటినీ చూస్తూ ఉన్న దేవేంద్రుడు తక్షకుడిని వదిలి తాను మాత్రం దేవలోకం వైపుకు ఎగిరిపోయాడు. ఒంటరిగా మిగిలిన తక్షకుడు భయంతో వణికిపోతూ యాగంలో పడి చావడానికి మంత్రాల చేత లాగబడసాగాడు. అప్పుడు యువ విద్వాంసుడైన ఆస్తికుడు ఆగు ఆగు అంటూ చేయెత్తి తక్షకుడిని ఆపాడు. ఆకాశంలో తక్షకుడు ఆగడం, యాగం చేస్తున్న ఋత్విజులు మంత్రాలు చదవటం మానివేయడం ఒక్కసారిగా జరిగిపోయింది. అప్పుడు తననే చూస్తున్న జనమేజయ మహారాజుతో, వరం ఇస్తానన్నావు కదా రాజా, అది ఇప్పుడు ఇవ్వు, ఈ యాగాన్ని వెంటనే ఆపివేయించు, నాగజాతి పూర్తిగా అంతరించకుండా చూడు, అవి రక్షించబడాలి అని కోరాడు. అప్పుడు జనమేజయుడు, ఓ మునికుమారా, ఈ వరం తప్ప నీవు మరేదైనా కోరుకో, గోవులు బంగారం భూమి ఏదైనా అడుగు, ఎంతైనా అడుగు, ఇస్తాను. నేనసలు యజ్ఞం చేయించేదే తక్షకుని కొరకు, అది తీరకుండా మానివేయటం ఎలా అంటాడు. రాజా, భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఒకనొక సమయంలో చనిపోతుంది, ఇది సృష్టి ధర్మం. చావు అనేది సహజంగా రావచ్చు, ముసలితనం వల్ల రావచ్చు, పుట్టుక లోపాల వల్ల రావచ్చు, దొంగల కిరాతకం వల్ల రావచ్చు, అగ్ని నీటి ప్రమాదాల వల్ల కూడా రావచ్చు, పాముకాటు వల్ల రావచ్చు, తిండి దొరక్క ఆకలి వల్ల కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా మరణించక తప్పదు. మీ నాన్న చావు కూడా అలాంటిదే, ఏదో ఒక కారణం చేత మనిషి చనిపోవలసిందే కదా, కాని చిరకాలం ఇక్కడే ఉండిపోయేవాడు కాదు కదా, కేవలం తక్షకుడు నిమిత్తమాత్రమైన కారణం అయ్యాడు అంతే. నీవిక కోపాన్ని విడిచిపెట్టు, శాంతం వహించు, ఇప్పటికే నాగజాతి చాలా వరకు నశించింది, ఇక చాలు, వదిలిపెట్టు, వారిని కూడా ఈ భూమిపైన జీవించనీయి అంటూ ఎన్నో రకాలుగా జనమేజయునికి హితబోధ చేశాడు. అక్కడ ఉన్న మునులు అందరూ కూడా
ఇక యాగం ఆపడం మంచిది అని కోరారు. దాంతో జనమేజయుడు సర్పయాగాన్ని ఆపివేశాడు. తర్వాత జనమేజయుడు తన రాజ్యంలోకి వెళ్లి మహావిష్ణువును ధ్యానిస్తూ ప్రశాంతంగా రాజ్యపాలన చేశాడు. ఇక భాగవతంలోని మిగతా కథని 79వ ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.